సీఎం కేసీఆర్ కు ఉసురు తలుగుతుంది ప్రాజెక్టు కోసం భూములను త్యాగం చేసిన వారి మీదనే దాడులు చేయిస్తావా నీ దుకాణం మరో ఏడాదే సర్పంచ్లను అరిగోస పెడుతున్నావు సర్కార్పై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఫైర్ ఉస్నాబాద్ ఘటనపై గవర్నర్ కలిసిన సంజయ్ బీజేపీ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ సైకోలో వ్యవహరిస్తున్నాడని ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టుల కోసం భూములు ఇస్తున్న రైతులను పోలీసులతో చిత్రహింసలకు గురిచేసి ఇబ్బందుల పాలు చేస్తున్నాడని నిర్వాసితుల ఉసురు ఆయన ఖచ్చితంగా తగులుతుందని నిన్న బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలను మనం ఇక్కడ చూడొచ్చు ఇక బీజేపీతో తాడోపేడో తేల్చుకుంటాం ఎస్సీ వర్గీకరణ చేయకపోవడంతో ఆ మందకృష్ణ హెచ్చరిక ఎనిమిదేళ్లుగా ఎస్సీ వర్గీకరణ చేయకుండా బీజేపీ మోసం చేస్తుందని ఆ మందకృష్ణ మాదిరిగా వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో బీజేపీతో తాడోపేడో తేల్చుకుంటాం అనేటువంటి హెచ్చరికను ఎంఆర్పిఎస్ నుంచి మందకృష్ణ చేస్తున్నాడు అయితే అయితే గద్దరు ఆడియో టేప్ ఒకటి లీక్ అయింది ఎంఆర్ వర్గీకరణ అనేది అసలు కానే కాదు ఈ వర్గీకరణ ఉద్యమం మీద వర్గీకరణ ఉద్యమం మీద అది ఎక్కడుందంటే నా దాంట్లో ఉంది వర్గీకరణ ఉద్యమం మీద మందకృష్ణ కృష్ణ మాదిగే ఇరవై ఐదేళ్ల నుంచి బతుకుతున్నాడు అని చెప్పి గద్దర్ అందులో వ్యాఖ్యలు చేసినారు దానిపైన ఎంఆర్పీఎస్ వాళ్ళు మండిపడతా ఉన్నారు గద్దర్ మాన సామాజిక వర్గం కాబట్టి ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తుండని చెప్పి ఎంఆర్పిఎస్ వాళ్ళు కౌంటర్ అటాక్ దిగినారు ఆయన పైన కొన్ని పాటలు కూడా రాసినారు గద్దర్ పైన కరెక్ట్